చెన్నై మహానగరం అనేది ఒక మహాసముద్రం. ఇక్కడ సినిమా పరిశ్రమకు ఆటపట్టుగా ఉన్న ఈ పరిశ్రమలో ఈ నగరం ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చూసింది, పతనం కావడము చూసింది, అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్న వారిని చూసింది. అయితే ఈ ఈ నగరంలో మనం ఏ ప్రాంతం చూసినా కూడా ప్రతి ప్రాంతానికి ఒక చిన్న కథ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది విజయ రాఘవాచారి రోడ్డు, కానీ ఇప్పుడు మీరు ఆ పేరు చూస్తే విజయ రాఘవ రోడ్ అనే ఉంటుంది. మరి ఆ ఆచారి అనేది ఎందుకు మిస్ అయింది అనేది తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉంటుంది కదా. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఎంజి రామచంద్రన్ గారు ప్రసిద్ధ నటుడు. ఆయన తమిళనాడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆయన కనిపించింది ఏమిటంటే సినిమా ప్రముఖుల పేర్లు కానీ మామూలు ఇతర సంఘ సంస్కర్తల పేర్లు కానీ వాళ్ళ పేర్లు రోడ్లకు వీధులకు పెట్టినప్పుడు కులాల ప్రస్తావన ఆ పేర్లలో ఉండడం ఆయన గమనించారు. అది ఎందుకో అది సరైనది కాదని ఆయన కనిపించింది. ఈ కులాల పద్ధతిని మనం తొలగించాలి ఎలాగైనా సరే అని ఆలోచించి ఆయన ఏం చేశారంటే ఏ పేరులో కులం ఉన్నా దాన్ని తొలగించామని ఆజ్ఞాపించారు. దాంతో ఏమైంది, విజయ రాఘవాచారి రోడ్లో ఆచారి అనేది ఒక కులాన్ని సంకేతంగా ఉంది కాబట్టి దాన్ని తొలగించారు. అందువల్ల ఇప్పుడు మనం విజయ రాఘవ రోడ్ అని చూస్తున్నాం. ఈ ఇలాగా ఇంకొక పేరు కూడా రిపేర్ అయిపోయింది. అది ఏమిటంటే మన ప్రసిద్ధ దర్శకులు బిఎన్ రెడ్డి గారు, ఆయనకి ఆయన గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం ఆయన ఉన్న ఇంటి రోడ్డుని బిఎన్ రెడ్డి రోడ్డుగా చేసింది, చేసి ఆ నామ ఫలకం కూడా అక్కడ పెట్టారు. ఈ ఎంజీఆర్ గారు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ వల్ల ఏమైందంటే రెడ్డి అనేది ఉండకూడదు కాబట్టి బిఎన్ రోడ్ అని దాన్ని మార్చారు. కొంతకాలానికి ఓ అధికారి వచ్చి బిఎన్ అంటే బిఎన్ రోడ్ అంటే ఏం తెలుస్తుంది అని ఆయన ఆలోచించారు. ఆలోచించి ఏమిటి దీని ముందు కథ అంటే ఇలాగ ఒక దర్శకులు ఉన్నారు, ఆయన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఆయన బిఎన్ రెడ్డి అనేవాళ్ళు, ఆ రెడ్డి తీయడంతో బిఎన్ రోడ్ అయిందని అంటే సరే అప్పుడు నరసింహ అని ఉండొచ్చు కదా అని ఆయన బి నరసింహ రోడ్ అని చెప్పి దాన్ని మార్చారు. ఇది జరిగిన కొంతకాలానికి ఇంకొక అధికారి వచ్చారు, నరసింహ రోడ్ ఏమిటి బాగోలేదని చెప్పి నరసింహన్ రోడ్ అని దాన్ని మార్చారు. ఇప్పుడు ఆ బోర్డునే మనం చూస్తున్నాం. ఇలా బిఎన్ రెడ్డి గారు అంతటి ఆ మహానుభావుడి పేరు రిపేర్ అయిపోయి చివరికి బి నరసింహ రోడ్డుగా తయారైంది. ఇలాగా ఒక్కొక్కసారి మంచి ఉద్దేశంతో అనుకున్న పనులు కూడా ఇలా మారిపోవడానికి ఉదాహరణలుగా ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం విజయ రాఘవ రోడ్డుకు వెళ్దాం. ఈ విజయ రాఘవ రోడ్లో ఇప్పుడు మీరు చూస్తున్న నెంబరు 11వ నెంబరు ఇప్పుడు కనిపించదు, కానీ ఒకప్పుడు దానికి ఎంతో చరిత్ర ఉంది. ఇదే మేడ మీద గదిలో ఎన్టీ రామారావు సినిమా వేషాల కోసం వచ్చినప్పుడు అక్కడే ఉండేవారు. ఆ తర్వాత ఎస్వి రంగారావు గారు కూడా ఆ రూమ్లోనే ఉండేవారు. ఇలా వీళ్ళిద్దరూ ఇంత ప్రముఖులయ్యారు కాబట్టి మనం కూడా ఇదే గదిలో ఉంటే వాళ్ళలాగే పెద్ద స్టార్లు అవుతామని ముగ్గురు యువకులు ఆలోచించి ఆ గదిలోకే చేరారు. ఆ ముగ్గురు ఎవరు అంటే ఒక యువకుడి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్, అంటే ఇప్పుడు మనం చిరంజీవి అంటున్నాము, రెండో వ్యక్తి సుధాకర్, మూడో వ్యక్తి హరిప్రసాద్. ఈ ముగ్గురు సినిమాల్లో సినిమా స్టార్స్ అవ్వాలని ఎంతో ఆశతో వాళ్ళు శ్రీమంతులు కాకపోయినా కూడా ఎలాగైనా స్టార్స్ అయ్యి మనం ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆ రూమ్లో చేరి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందడం ప్రారంభించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారే కానీ వాళ్ళకయ్యే ఖర్చులకి సరిపడా డబ్బు వాళ్ళ దగ్గర ఉండేది కాదు. ఉదాహరణకి చిరంజీవి గారి నాన్నగారు నెలకి 100 రూపాయలు పంపించేవారు. అట్లా వాళ్ళకున్న బడ్జెట్లోనే అన్నీ సమకూర్చుకోవాలి. చిరంజీవి అయితే ఒక పక్కన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాలి, కాస్ట్ అకౌంటెన్సీ క్లాసులు కూడా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా వెంకట్రావు గారు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి అంతగా రాణించలేకపోయారు. ఒకవేళ తన కుమారుడు కూడా రాణించలేకపోతే వేరే ఉద్యోగం కోసం అప్పుడు ప్రయత్నిస్తే సరిపడా అర్హతలు లేకపోతే ఇబ్బంది అవుతుందని కాస్ట్ అకౌంటెన్సీ కూడా నేర్చుకోమని ఆదేశించారు. దాంతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, కాస్ట్ అకౌంటెన్సీ క్లాసులకు వెళ్ళాలి, తర్వాత అవకాశాల కోసం తిరుగుతూ ఉండాలి. ఇది చిరంజీవి కార్యక్రమం. మిగతా ఇద్దరు సుధాకరు హరిప్రసాద్ కూడా ముగ్గురు కలిసి ఎవరికైనా ఆడిషన్ వస్తే
మంచి చొక్కా వేసుకుని వెళ్ళాలంటే కూడా చొక్కాలు ఒకళ్ళ చొక్కాలు ఒకళ్ళు మార్చుకునేవాళ్ళు. ఈరోజు నీకు మంచి ఆ సంస్థలో అవకాశం రావడానికి గ్లామరస్గా కనిపించాలి కాబట్టి నువ్వు ఈ చొక్కా తీసుకుని వెళ్ళు అని చెప్పి ఒకళ్ళు మార్చుకునేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకుంటూ వచ్చారనమాట ఆ ఇన్స్టిట్యూట్లో. ఇది ఇలా ఉండగా వాళ్ళ బడ్జెట్లోనే కొనసాగించాలి కాబట్టి హోటల్కి వెళితే బోలెడు ఖర్చు అవుతుందని బ్రేక్ఫాస్ట్కి లంచ్కి రాత్రి భోజనానికి వాళ్లే వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ చిన్న ప్రహసనం చెప్పాలి, ఎందుకంటే అది వాళ్ళు ఇప్పుడు కూడా తలుచుకుని ఆ ముగ్గురు మిత్రులు నవ్వుకుంటూ ఉంటారు. ఏమిటంటే వంటలు చేసే బాధ్యత చిరంజీవిది, సుధాకర్ది. కూరగాయలు అవి తీసుకురావాల్సిన బాధ్యత హరిప్రసాద్ది. హరిప్రసాద్ ఏం చేసేవాడంటే డబ్బులు తీసుకుని వెళ్ళి వారానికి ఒకసారి రెండు సార్లు డబ్బులు పోయినాయి అని చెప్పి ఏవో తీసుకొచ్చి వీటితోనే వంట చేయమని చెప్పేవారు. వీళ్ళకి అర్థమయ్యేది కాదు. కొన్నాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది. హరిప్రసాద్ వెళ్తుంటే కూడా వెళ్ళారు ఏం చేస్తున్నాడు చూద్దామని. ఇతను ఏం చేస్తున్నాడంటే గీతా కేఫ్ అక్కడ పాండీ బజార్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి సైలెంట్గా టిఫిన్ చేస్తూ ఆ డబ్బులు పోయినాయి అని చెప్పి వీళ్ళకి లెక్క చెప్తున్నాడు అన్నమాట. అది వీళ్ళు తెలుసుకుని అతనికి తెలియకుండా ఇంటికి వచ్చి గదిలోకి వచ్చి కూర్చున్నారు. ఇతను వచ్చి కూరగాయలు తీసుకొచ్చి ఇవే దొరికినాయి కూరగాయలు డబ్బులు పోయినాయి అని అన్నాడు. వెంటనే వీళ్ళు ఇంకా అతన్ని చెడుగుడు ఆడేశారనమాట. ఇన్నాళ్ళకి మాకు అసలు సహంగా తెలిసిందని. అలా కూడా జరుగుతుండే కొన్ని సంఘటనలు. ఇలా ఉండగా ముగ్గురిలో మొట్టమొదటి అవకాశం సుధాకర్కే వచ్చింది. పునాది రాళ్ళు అనే ఒక సినిమా తీసేవాళ్ళు సుధాకర్ని నలుగురు హీరోల్లో ఒకరిగా ఎన్నుకున్నారు. అది వీళ్ళకి సంతోషం కలిగింది. సరే మనలో ఎవరికి అవకాశం వచ్చినా మనకి వచ్చినట్టే అనుకుని సంతోషించారు. అయితే చిత్రం ఏమైందంటే సుధాకర్కి ఈ ది పునాది రాళ్ళలో నటించే అవకాశం తప్పిపోయింది. ఎలా తప్పిపోయిందంటే ఒకరోజు అతను గీతా కేఫ్ దగ్గర నిలబడి తన స్నేహితుడితో మాట్లాడుతుంటే అటువైపే వెళుతున్న భారతిరాజు గారు, ఆయన ప్రసిద్ధ తమిళ దర్శకుడు, కారులో వెళుతూ సుధాకర్ని చూశాడు. ఆయన అప్పుడు కిళ్ళెక్కే పోగుం రైలు అనే సినిమా తీయడానికి కొత్త హీరో కోసం చూస్తున్నారు. ఈ యువకుడిని చూసి ఇతను బాగా ఉన్నాడే అనుకుని తన అసిస్టెంట్ పంపించి వాళ్ళ ఆఫీస్కు రమ్మని కబురు పంపించి వెళ్ళిపోయారు. మర్నాడు సుధాకర్ వాళ్ళ ఆఫీస్కి వెళితే అతని గురించి అన్ని వివరాలు తెలుసుకుని నువ్వే మా పిక్చర్కి హీరో అని చెప్పేశారు భారతిరాజా గారు. చాలా సంతోషం కలిగింది, ఎందుకంటే ఆయన చాలా తమిళంలో ప్రసిద్ధ దర్శకుడు. అలాంటి ఆయన దర్శకత్వంలో తను నటించడం అంటే చాలా విశేషం అనుకుని మిత్రులతో చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సుధాకర్. కానీ మళ్ళీ రాజ్కుమార్ అనే దర్శకుడు, పునాదిరాళ్ళ దర్శకుడికి ఈ విషయం చెప్పాలి కదా అని చిరంజీవిని తోడుగా తీసుకుని వాళ్ళ ఆఫీసు రోహిణి ఇంటర్నేషనల్ హోటల్లో ఉండేది. చిరంజీవిని తీసుకుని వెళ్ళి జరిగిన సంగతి అంతా ఆ డైరెక్టర్ గూడపాటి రాజ్కుమార్ గారికి చెప్పాడు సుధాకర్. చెప్పిన తర్వాత ఆయన కొంచెం నిరుత్సాహం కలిగిన పక్కన చిరంజీవిని చూసి మీరు కూడా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే కదా అని అన్నారు. అంటే అవునని చెప్పాడు చిరంజీవి. అయితే ఆ రోల్ మీరు చేస్తారా అని అడిగారు. చిరంజీవి ప్రశ్నార్థకంగా సుధాకర్ వంక చూశాడు. చేస్తానని చెప్పి ఒప్పుకోని సైగా చేశాడు. వెంటనే చిరంజీవి చేస్తాను అని చెప్పారు. అట్లాగా సుధాకర్కి దక్కాల్సిన ఆవేశం చిరంజీవికి వచ్చింది. అదే చిరంజీవి మొదటి చిత్రం అయింది. పునాదిరాళ్ళు చిరంజీవి తొలి చిత్రమైనా విడుదలైన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదు తర్వాత ఆయనకి మంచి పేరు వచ్చింది. కానీ అప్పట్లో ఈ మిగతా నటులు సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురి కృషి ఒకటే అయినా రైజింగ్ స్టార్గా మాత్రం ఎక్కువ పేరు తెచ్చుకున్నది చిరంజీవి అనే చెప్పాలి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటంటే చిరంజీవిలో ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచించే స్వభావం ఉండేది. ఉదాహరణకు మేము విజయ చిత్ర పత్రికలో అప్పుడు వర్ధమాన్ నటులు కని ఒక పేజీలో అర పేజీ చొప్పున ఇద్దరు కళాకారుల బొమ్మలు ప్రచురించేవాళ్ళం. దానికి ఫోటోలు తీయడానికి మా ఆఫీస్లోనే ఒక స్టూడియో ఉండేది. అక్కడే లైటింగ్ వసతులు, కెమెరా, మేకప్ రూమ్ ఇవన్నీ ఉండేవి. అందుకని చాలామంది వర్ధమాన తారులు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి ఆ స్టూడియోలో ఫోటోలు తీసుకుంటే రిజల్ట్స్ బాగా వస్తాయని అక్కడికే వచ్చేవాళ్ళు. మేము కూడా అక్కడికే రమ్మని చెప్పేవాళ్ళం. కొంతమంది ఈ అప్కమింగ్ హీరోస్ వచ్చేటప్పుడు ఒక చొక్కాతో వస్తారు. అది ఫోటోగ్రాఫర్ చూసి ఈ కలర్ బాగోలేదు, మళ్ళీ ఇంకొక చొక్కా తీసుకుని రండి అని వేసుకుని రండి అని పంపించేవాళ్ళు. చిరంజీవిని మేము రమ్మని చెప్తే ఆయన
నాలుగు చొక్కాలు తీసుకుని వచ్చారు ఒకసారి ఆ ఫోటో సెషన్కి. నాలుగు చొక్కాలు ఎందుకంటే మేము తీసేది ఒక హాఫ్ పేజ్ ఫోటోకి కదా అంటే మీకు ఏ కలర్ నచ్చుతుందో నాకు తెలియదు కదా, అందుకని ఈ నాలుగు చొక్కాలు తీసుకొచ్చాను, మీరు చెప్పిన చొక్కా వేసుకుంటాను అని అన్నారు. అంటే ఆయనలో ఎంత ముందు చూపు ఉన్నదే అర్థం చేసుకోండి. అంటే మామూలుగా అది ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళే ఇవన్నీ ఆలోచిస్తారు. అట్లాంటి ధోరణి చిరంజీవికి మొదట్లోనే ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణ. తర్వాత సినిమాల్లో అతను నటిస్తుంటే మామూలుగా అందరూ ఓహో ఆహా అంటుంటారు, చాలా బాగా నటించావు అని పొగుడుతూ ఉంటారు. కానీ చిరంజీవి అందరినీ నాలో లోపాలు ఉంటే ఏమైనా చెప్పండి నేను సరిచేసుకుంటాను అని, టాప్ స్టార్ అయిన తర్వాత కూడా అదే ధోరణిలో ఉండేవాడు. ఒకసారి మీరేమి నా గురించి చెప్పడం లేదేంటి, నా యాక్టింగ్ ఎలా ఉంది అని అంటే, మీరు స్టార్ అయిపోయారు కదా ఇంకా మీరు ఈ మీరేం చేస్తే సరిపోతుందంటే, అలా కాదండి మీరు చెప్పాలి కదా, చెప్తే నాకు అర్థమైతే ఇంకా బెటర్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అనేవారు. అంటే అప్పుడు చెప్పాను నేను, మీరేమి అనుకోనంటే కొన్ని సందర్భాల్లో ఆవేశంగా డైలాగులు చెప్పేటప్పుడు స్పీడ్గా డైలాగులు చెప్తున్నారు, దాంతో క్లారిటీ అక్కడక్కడ మిస్ అవుతుంది, అది ఒక్కటి మీరు సరి చేసుకుంటే ఇక మీకు తిరుగుండదు అని చెప్తే అని ఉదాహరణలు కూడా చెప్పాను రెండు మూడు. ఆయన ఆలోచించారు, కరెక్టేనండి నాకు ఈ సంగతి ఎవరూ చెప్పలేదు అని చెప్పి ఇంకా ఏమైనా ఉన్నాయా అని కూడా అడిగారు. అడిగితే ఇంకేమీ లేవండి ఇది ఒకటే అని నాకు అనిపించింది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన. ఇటువంటి ధోరణి చాలామంది హీరోలకు ఉండదు. ఒకసారి స్టార్ అయిన తర్వాత ఇంకంతే, మనం ఏం చేస్తే అది చలామణి అవుతుంది అనే పద్ధతిలోనే ఆలోచిస్తారు. తప్పితే ఎప్పటికప్పుడు మనం ఎదుగుదాం, ఎదగడానికి ఏమేంటి అవసరం అవుతాయి, పెద్దలు మన గురించి ఏమనుకుంటున్నారు, ఆ అభిప్రాయాలు తెలుసుకుని మనకు మనం ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. ఇది నిరంతర విద్య అనే ధోరణి చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది చిరంజీవిలో ఉండడం వల్లే ఆయన నెమ్మది నెమ్మదిగా అగ్రస్థానాన్ని చేరుకుని మెగాస్టార్ అయ్యేంత హోదా సంపాదించారని నా అభిప్రాయం. అందుకనే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నేటికి కూడా ఆ హీరోయిజం 78లో ఆయన నటించిన సినిమా విడుదలైంది మొదటి చిత్రం, ఇప్పుడు 2019లో సైరా రాబోతుంది, సైరాలో కూడా ఆయన ఇదే తరహాగా ఆ హీరోగా కొనసాగి ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని, దానికి ఏమేమి అవసరమో ఆయన ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాడు, ఆ కృషి ఆయన నిలబెడుతుందని నా అభిప్రాయం.